చిన్న శంకరంపేట మండలం కొర్వీపల్లిలో రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు వీరయ్య పోచయ్య ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ మృతుడు పోచయ్య గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా ఉంటూ టీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉండేవారన్నారు. పోచయ్యకు వీరయ్యకు రైతు బీమా పార్టీ సభ్యత్వం కూడా ఉన్నందున ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, స్థానిక సర్పంచ్ పద్మా మల్లేష్, ఎంపీటీసీ జయమ్మ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ల పోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నరేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి ఆ కారుకు బైక్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దానివల్ల అక్కడికక్కడనే పోచయ్య మరియు వీరయ్య ఇద్దరు కూడా అక్కడికక్కడనే మృతి చెందడం జరిగింది. మరి మనకు వార్డు మెంబర్గా ఉండే మన పార్టీకి అనేక సేవలు అందించిండు. మరి ఆ కుటుంబం, ఆ వార్డు మెంబర్ని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. మరి తప్పకుండా రాబోయే కాలంలో మరి వాళ్ళకి రైతు బీమా ఉంది, ఇద్దరికి కూడా రూమ్ ఉన్నది. వాళ్ళు ఇద్దరికి కూడా రైతు బీమా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా తప్పకుండా పార్టీ సభ్యత్వం కూడా ఉంది, పార్టీ సభ్యత్వం డబ్బులు కూడా ఇప్పిస్తాం వారికి. అదే కాకుండా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళకి అవసరాలు ఉన్నా, చాలా చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు కూతుర్లు, అదేవిధంగా కొడుకున్నాడు చిన్న బాబుకి, అది పోచేయకు. మరి అట్లాంటి చిన్నపిల్లలకు చదువులు కానీ మిగతా నిమిత్తం కూడా వాళ్ళని ఎక్కడన్నా చిన్నపిల్లలు కాబట్టి చదువుకోవడానికి అవకాశాలు కూడా భవిష్యత్తులో తప్పకుండా కల్పిస్తాం. కానీ గవర్నమెంట్ హాస్టల్లో కానీ వాళ్ళకి సీట్లు కూడా ఇప్పించి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తాం. చాలా చిన్న పిల్లలు, చాలా చిన్న వయసు గల వాళ్ళ భార్య, తన కష్టం ఇబ్బంది చాలా బాధ అయింది. నిజంగా కూడా అందరు ఊరంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన రెండు శవాలు ఒకేసారి ఆడ మీదకి రావడం, ఒకటే కుటుంబంలో అంత నష్టం జరగడం. అదేవిధంగా ఈ పోచయ్య అనేది, ఈ వీరయ్య అంటే పెద్ద మనిషి. ఆ వీరయ్య వాళ్ళ అత్తగారికి, అదేవిధంగా వాళ్ళ అంబాజ్పేట కానీ అగ్రహారం కానీ వాళ్ళ సుత్తాలు ఇద్దరికి, అదేవిధంగా కొరిపెళ్ళి కూడా మూడు కుటుంబాలకు కావలసిన మనిషి ఈరోజు మనకు లేచిన చాలా దురదృష్టకరం. తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళకి కావలసిన సదుపాయాలు కల్పిస్తాం, బీమా కూడా ఇప్పిస్తాం. పార్టీ సభ్యత్వం పరంగా పార్టీ కూడా సాయం చేస్తుంది. ఇప్పుడు కూడా మనం కొన్ని ఖర్చు నిమిత్తం ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం.